Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరు అధికారులపై నిమ్మగడ్డ ప్రతీకారం ఎలా తీర్చుకుంటారో చూద్దాం. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలను తిరస్కరించారు. ఇందుకు కారణాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా కాలం నుంచి గుర్రుగా విన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రభుత్వం ఆ ఇద్దరు అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి వారికి ఉద్యోగపరంగా రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం ముందుగా బదిలీ చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది అంటేనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మండిపడుతున్నారు. తనకు సహకారం అందించకుండా ఆయన ముప్పుతిప్పలు పెట్టారని భావిస్తున్నారు. అందుకే ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఇద్దరు అధికారులపై తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. ఓటర్ల జాబితా సవరణను చేయకపోవడం, ఓటర్ల జాబితాను రూపొందించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వానికి అనుకూలంగా సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. అయితే ప్రభుత్వం తెలివిగా వారిద్దరిని వేరే శాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుబట్టారు. వాస్తవానికైతే వారిద్దరినీ తప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరాల్సి ఉంది. అయితే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదంటున్నారు. మొత్తం మీద వారిపై చర్యలు తీసుకునేంత వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఊరుకునేటట్లు లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.